బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామ సీమలు అభివృద్ధి చెందుతాయని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి సోమవారం నిర్వహించారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిజాయితీగా పాలిస్తుందని, అవినీతికి తావులేని పాలన సాగిస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వం రైతులకు 1670 కోట్ల రూపాయలు బకాయి పడి ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం రైతుల బకాయిలు చెల్లించిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి, తనకాల నాగేశ్వరరావు, బాణిరాము, కంటే కేశవరావు ఎన్డీఏ నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవినీతికి తావులేని ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో. మీరు చూడండి, ప్రతిదీ కూడా ఉచిత ఇసుక అంటే ట్రాక్టర్లు అంటే గతంలో చూస్తే అక్కడ కూర్చుని డబ్బులు వసూలు చేసుకునేవారు. ఈవేళ ఉచితంగా బ్రహ్మాండంగా ఇసుకని తోలుకుంటున్నారు వాళ్ళు. అదే విధంగా చూస్తే మట్టి ఏదైనా పునాదుల్లోకి కావాలంటే గతంలో ఓ నాయకుని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు మట్టి కూడా బ్రహ్మాండంగా తోలుకోమని చెప్పి చెప్పాం. అంటే ఇంక ఎక్కడ అవినీతి జరుగుతుంది అనేది ఆలోచించాలి. ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు ధాన్యం విషయంలో కూడా చూస్తే ఆనాడు 1678 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టేసి ఆ ప్రభుత్వం అలాగా వెళ్లిపోతే దాన్ని అప్పులు కుప్పలుగా ఉన్న టైంలో కూడా మనం ధాన్యం బకాయిలు ఈ యొక్క 1678 కోట్లు కూడా మొదటి విడతగా 1000 కోట్లు రిలీజ్ చేసి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, రెండో విడతగా కూడా ఆ యొక్క 678 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసి రైతులు బకాయిలు లేకుండా చేస్తూ చేయడమే కాకుండా ఇప్పుడు ధాన్యం అమ్ముకున్న రైతుకి 48 గంటల్లో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే దాన్ని నిదర్శనం అని చెప్పేసి రైతు పక్షపాతిగా ఉందని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వంకి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక విషయం ఏంటంటే ధాన్యం విషయంలో కూడా రైతులకు నా విజ్ఞప్తి ఏంటంటే గతంలో కంటే కూడా మనం తినడానికి 117 రూపాయలు పెంచేస్తున్నాం. గతంలో ఏదైతే ఉందో కామన్ గా ఉండేది, జనరల్ గా ఉండేవి అన్ని కూడా అన్నిటికి 2180 రూపాయలు ఇస్తే ఈ వేళ 2300 ఇచ్చి మనం కొనుగోలు చేస్తున్నాం. అదే విధంగా ఏ గ్రేడ్ ధాన్యం ఏదైతే ఉందో పోయిన సంవత్సరం 2203 రూపాయలు ఉంటే ఈ వేళ 2300 రూపాయలు ఇస్తున్నాం కింటలానికి. అంటే కింటలానికి 117 రూపాయలు పెంచేస్తున్నాం.